నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే పత్రికా మీడియా మిత్రులపై దాడులు జరగడం బాధాకరమని నిర్మల్ జిల్లా కాన్హాపూర్ ఎంఆర్పిఎస్ మండల ప్రెసిడెంట్ బొమ్మన రాకేష్ అన్నారు. మూడు రోజుల క్రితం బయంసాలో జరిగిన అల్లర్లలో మీడియా మిత్రులపై దాడులను ఖండిస్తున్నామన్నారు. వారిపై దాడులు చేయడమే కాకుండా అతి క్రూరంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మొన్న ఆదివారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో జరిగినటువంటి సంఘటనలను వాటి దృశ్యాలను తీసేందుకు జర్నలిస్టులు అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ దుండగులు జర్నలిస్టులపై దాడి చేసి తీవ్రమైన అతి తీవ్రంగా అతి క్రూరంగా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళను అనారోగ్య పాలనకి గురి చేసినటువంటి దుండగులు వెంటనే కఠినంగా శిక్షించి వారికి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరియు గాయపడినటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వము ఆదుకొని పూర్తి ఖర్చులు వారికి భరించాలని ఎంఆర్పిఎస్ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందులో అతి ఘోరంగా గాయపడినటువంటి జర్నలిస్టులు హెచ్ఎంటీవీ మరియు రాజ్ న్యూస్ ఇంకా ఇతరతర జర్నలిస్టులు చాలా ఘోరంగా గాయపడ్డారు. వీరికి అన్యాయం జరిగింది. వీరి పట్ల న్యాయం చేకూర్చాలని నేను ఎంఆర్పిఎస్ తరపున తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాను.